ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. శోభా నాయుడు మృతిపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాంస్కృతిక సమాజానికి తీరని లోటని నివాళులర్పించారు. కూచిపూడి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్ శోభా నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా శోభా నాయుడు న్యూరాలజికల్ సమస్యతో బాధపడుతున్నారు. 1956లో విశాఖ జిల్లా అనకాపల్లిలో శోభా నాయుడు జన్మించారు. 12 ఏళ్ల వయసులో కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలుగా చేరారు. సత్యభామ పద్మావతి పాత్రల్లో రాణించారు. హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ఆమె ప్రిన్సిపాల్గా పనిచేశారు. కూచిపూడి నృత్యంలో వందల మందికి శిక్షణ ఇచ్చారు. 2001లో శోభా నాయుడు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1998లో ఎన్టీఆర్, 1982లో నిత్య చూడామణి, 1991లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు ఎంపికయ్యారు. యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్, మెక్సికో, వెనిజులా, క్యూబా తదితర దేశాలలో ప్రదర్శనలిచ్చారు. కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ శోభా నాయుడు మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. శోభా నాయుడు మృతి కళారంగానికి తీరని లోటన్నారు ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు. తన జీవితాన్ని కళకు అంకితం చేసిన గొప్ప కళాకారిణి శోభా నాయుడని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.